కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ రైస్ మిల్లో ట్రాన్స్పోర్ట్ పేరుతో మోసం చేసి వరి ధాన్యం దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను హుజరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక లారీ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లారీ ఓనర్ భాస్కర్ రావు, డ్రైవర్ మురళి, క్లీనర్ రవి పథకం ప్రకారం వరి ధాన్యాన్ని ఆంధ్ర ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. మిల్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి 7,25,000 విలువ కలిగిన వరి ధాన్యాన్ని పట్టుకున్నట్లు హుజరాబాద్ సిఐ శ్రీనివాస్ వివరించారు. వీరిపై పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదైనట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించనున్నట్టు తెలిపారు. హనుమాన్ రైస్ మిల్ నుంచి మోసపూరితంగా లారీలో ఈ వరిధాన్యం ఆంధ్రాకు తీసుకెళ్లాల్సి ఉండే ట్రాన్స్పోర్టర్ ద్వారా మోసపూరితంగా తీసుకెళ్లి అట్టి ధాన్యాన్ని ఇక్కడ గుర్తెలిని వ్యక్తులు అచ్చిన డ్రైవరు ఓనరు అమ్ముకున్నట్టు వాళ్ళకు అనుమానం రాగా మే 29 రోజు మాకు ఫిర్యాదు ఇవ్వగా మేము కేర్ చేయడం జరిగింది. విచారించగా అట్టి లారీ నెంబరు మరియు అతను అందులో అతను వాడిన ఫోన్ నెంబర్ రెండు ఫేక్ అని తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించి అతని ఒరిజినల్ నెంబర్ తెలుసుకోవడం జరిగింది. లారీ మరియు ఓనర్ డీటెయిల్స్ ఆ తెలుసుకొని పూర్తి స్థాయిలో విచారించి నిధులు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మోసపూరితంగా దొంగిలించిన 7,25,000 రూపాయల విలువ చేసే వరి ధాన్యంను మిర్యాలగూడ ఏరియాలో సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు లారీ ఓనర్ భాస్కర్ రావు, లారీ డ్రైవరు మురళి కగ్గ మురళి, లారీ క్లీనర్ రవి ఈ ముగ్గురు పాత్ర ఉన్నట్టు తెలియింది. ఇది ఈ కేసే కాకుండా ఇంకొక మూడు కేసులను కూడా చేయడం జరిగింది. ఆ మూడు కేసులు ఏంటంటే వంగర పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇంకోటి జైపూర్ మంచిర్యాల జిల్లా.